ఈ సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి, మీ దాసుడు ప్రభువా తండ్రి వాక్యాన్ని విత్తుచుండగా నా నాయన తండ్రి స్తోత్రాలు నా దేవ అయ్యా తండ్రి, మీ మహిమ కలిగిన మాటను ప్రభు మీ జీవము గల మాట మా మధ్యలో మీరు వెల్లడి చేయమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి, కనికరించి కృప చూపించి ప్రభు మీరే నడిపించి అయ్యా మీ దాసుని ప్రభువా తండ్రి, మా ప్రభువా నోటి ద్వారా ప్రభువా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ గంత ప్రభావం పొందుకొని మన యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నా. విభరాకస్తుతి కార్యక్రమానికి క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించి తన రాకడికి సిద్ధపరచును కాక. దేవుడు ఈ మే నెలంతా మొదటి రోజు నుంచి చివరి వరకు తన కృపా రెక్కల చెండను భద్రపరిచి కాపాడేదానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భక్తులు అయి ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21:28 చదువుకుందాం. యెబూసీయుడైన ఒర్నాను కలమునందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చిన దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను. దేవుని దూత దేవుని ఉగ్రతను నెరవేర్చడానికి దాను మొదలుకొని బెయేర్షెవా వరకు సంహారం చేసుకుంటూ వస్తా ఉన్నది. కానీ గల కారణం ఏంటంటే దావీదు చేసిన అవివేక పని, దావీదు చేసిన అవివేక పని వలన దేవుని ఉగ్రత దేశం మీదకి వచ్చింది. దాను మొదలుకొని బెయేర్షెవా వరకు ఆ దూత సంహారం చేసుకుంటూ వస్తా ఉన్నది. ఇంకా దూత అట్లా చేసుకుంటూ చేసుకుంటూ యెరూషలేము మీదకి వచ్చి నిలిచి దూసిని కత్తిని చాపి సంహారం చేయబోయే సమయానికి జరిగిన దానిని దేవుడు చూసి సంతాపపడి పశ్చాత్తాపడి కోపించుచునే వాసనలు చూపించే దేవుడు తన కోపాగ్నిని మరచుకునేదిగో చాలు ఆపు ఇక నాశనం చేయబాక అని చెప్పేసి ఆ దూతకి ఆజ్ఞాపించాడు. ఆ దూత అట్లాగనే నిలబడిపోయింది, ఆ దూత అట్లాగనే నిలబడిపోయింది. ఇక దేవుడు ఆ దూతను అక్కడ నిలబెట్టాడు. దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. దావీదుతో దేవుని దైవజనుల ద్వారా దావీదుతో మాట్లాడాడు. ఇదిగో పలానా చోటుకి వెళ్ళి బలిపీఠం కట్టి బలి అర్పిస్తే నేను తెగులు ఆపేస్తాను, నీ మనవి ఆలకిస్తానని చెప్పేసి ఒక మాట చెప్పిన వెంటనే దావీదు దూతలను తీసుకొని తన పనివారాన్ని తీసుకొని దావీదు అర్నాను అనే కలము దగ్గరకు వెళ్ళాడు. ఆ కళ్ళము దగ్గరకు వెళ్ళగానే ఆ జరిగిన సంఘటన అంతా తెలుసు. ఆ కళ్ళమును తీసుకొని బలిపీఠం కట్టి బలి అర్పించిన తర్వాత దేవుడు ఆకాశం నుంచి అగ్ని ద్వారా తనకి సమాధానాన్ని ఇచ్చి నేను క్షమించాను, నేను కనికరించాను, నా కోపాన్ని మరుచుకున్నానని చెప్పేసి సమాధానాన్ని ఇచ్చాడు. దేవుని ప్రజలారా, ఈ మాట్లాడిస్తున్న జనులారా, ఎన్నో ప్రాంతాలు ఉండగా ఎన్నో చోట్ల ఉండగా దేవుడు ఈ అరౌను అనే కళ్ళమునే ఎంచుకున్నాడు. దేవుడు దూత కూడా అక్కడికి వచ్చినప్పుడే దేవుడు ఆపేసేశాడు. ఈ వ్యక్తిని లేదంటే ఆ ప్రాంతాన్ని ఆ స్థలాన్ని దేవుడు కోరుకున్నట్టు మనకు కనపడుతూ ఉన్నది. ఆ చోట బలిపీఠం కట్టి దేవునికి బలర్పించి దేవుని కొరతని తొలగించుకునేటట్లు చేశాడు దావీదు కూడా. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మీ అర్పణలని కానివ్వండి, నిమ్మలను కానివ్వండి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడా? అక్కడ అరౌనన వ్యక్తిని అతని కలమ దగ్గర నాకు ఒక బలిపీఠము కట్టి బలర్పించి నన్ను కనికరించమని అడిగితే నేను వేడుకుంటే నేను సహాయం చేస్తానని చెప్పేసి అక్కడ స్పష్టంగా చెప్పాడు. ఆ చెప్పిన మాట ప్రకారంగా దేవుడు మాట ప్రకారంగా దావీదు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అతను అడిగాడు, ఇదిగో దేవుడు అడిగాడయ్యా, దేవుడు ఇక్కడ బలిపీఠం కట్టమన్నాడు, ఈ ఉగ్రత తొలగిపోవాలా, తెలుగుతూ తొలగిపోవాలా అని అడిగితే అయ్యా నేను ఊరకని ఇస్తానయ్యా అంటే ఊరపొద్దునే గాని క్రైదానికి న్యాయమని వెలుక్యమని చెప్పేసి తీసుకొని బలర్పించాడు. దేవుడు మనకు చేసిన ఎన్నో ఉపకారాలు ఎన్నో మేలులు ఉంటాయి. కొన్నిసార్లు ఆయన కోపిస్తాడు, కోపించుచునే వాసన చూపించే దేవుడు యేసు ప్రభు హల్లెలూయ. ఈ నెలలో కొన్నిసార్లు అవివేక పని చేస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు దేవునికి విరోధమైన కార్యాలు చేసుకుంటచ్చు, కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని గుర్తుపట్టక మనుషుల ఉద్దేశాల ప్రకారంగా మనుషుల ఆలోచనల ప్రకారంగా సొంత నిర్ణయాలు తీసుకుని సొంత ఆలోచనల్ని నెరవేర్చుకొని ఉండొచ్చు. ఆ సమయంలో
దేవుని ఉగ్రత, దేవుని కోపం దేవుడు చూపించి ఉండొచ్చు. విని వెంటనే కోపించుకునే వాసులు చూపించే దేవుడు మనకు నూతన మాసులకు మనల్ని తీసుకువెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కోపం వచ్చింది, ఉగ్రతను చూపించాడు, చాలని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడ్డాడు. కనుక ఈ నెలలో ఏ విషయాలలో దేవునికి బాధకరంగా ప్రవర్తించావో, ఏ విషయాలలో దేవునికి ఆయాసకరంగా బ్రతికావో దేవునికి అప్పగించుకుని ప్రభువాను క్షమించు, ప్రభువాను కనికరించు. అడుగుపెట్టుకు నూతన మాసానికి నూతన క్షేమాన్ని, నూతన కృపను నాకు దయచేయమని అడగగలిగింది. కోపించుచునే వాసులను చూపించే దేవుడు ప్రతి ఒక్కరిని కనికరించును గాక, మిమ్మల్ని దేవుడు క్షమించును గాక. ఏ విషయంలోనైనా సరే దేవునికి విరోధమైన పనులు చేయకుండా తప్పైపోయింది పశ్చాత్తాపడి ఒప్పుకుంటే వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ దావీదు ఒక అవివేకం పనిచేశాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు కనికరించాడు. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అరౌనా అనే కళ్ళమని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? దేవదత్తు కూడా అక్కడ వచ్చి నిలిచినప్పుడు దేవుడు ఆపేసేసాడు ఆ వ్యక్తిని, ఆ ప్రాంతాన్ని. కొన్ని విషయాలు మనం ధ్యానించినట్లయితే ఈ వ్యక్తి యోగుశీయుడు అని రాస్తుంది. యోగుశీయుడు అంటే ఇస్రాయేల్ ప్రజలు కానానులోకి రాకమునకు యోగుశీల ప్రాంతంలో ఉన్నారు. యోగుశీ పట్టణం అనేవాడు యెరూషలేముని. దావీదు రాజైన తర్వాత కూడా ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఆ పట్టణాన్ని యెరూషలేముగా పేరు మార్చాడు. ఆ తర్వాత వెళ్ళిన కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది అడిగిపోయారు, కొంతమంది బానిసలైపోయారు. కానీ ఈ వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు కనుక దేవుడు అతనిని కోరుకున్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే చదవండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21:15. యెరూషలేము నాశనము చేయుటగా దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి, ఆ చేటు విషయమై సంతాపముంది. నాశనము చేయి దూతతో చాలును, ఇప్పుడు చేయి ఆపమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒరునాను కళ్ళమునొద్దనిలిచెను. చదవండి. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశం నిలుచుచు. 20 చదివినట్లయితే ఓర్నాను అప్పుడు గోధుమలు నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతనితో కూడా ఉన్న నలుగురు కుమారులను దాగుకొనిరి. అక్కడ రెండు విషయాలు మనం గమనించినట్లయితే దేవుని ప్రజలారా, అరౌనా లేదంటే అర్నౌనా అని చెప్పేసి రెండు మాటలు ఉంటాయి. సమీలు రాసిన 2వ గ్రంథంలో అరౌనా అని ఉంటది, ఇక్కడ అరౌనా అని ఉంటది. అతను గోధుమలు తొలగొడుతూ ఉన్నాడు. దేశమంతా వినాశనముతో దేవుని దిగులతో బాధపడుతూ ఉన్నారు. ఇతను మాత్రం గోధుమలు తొలగొట్టుకుంటూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం కానివ్వండి, దేవుని దీవెన కానీ ఖచ్చితంగా ఉన్నది. లేదంటే అతను గోధుమలు తొలగొట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. దేశమంతా రాసు ప్రజలందరూ అల్లాడిపోతూ ఉన్నారు దేవుని ఉగ్రతని అనుభవిస్తూ. కానీ ఇతను ఇతని పిల్లలు ప్రశాంతంగా గోధుమలు తొలగొట్టుకుంటున్న కారణం ఏంటంటే దేవుని కనికరం అతని మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని కనికరం నీ మీద ఉంటే చేసే ప్రతి ప్రయత్నము సఫలపరచబడింది. నీ ప్రయత్నాలన్నీ దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కనికరం లేకపోతే నువ్వు ఏ పని చేసినా అన్నీ విఫలమైపోతాయి. ఈ నెలలో మీరు చేసిన ప్రతి పనిలో ఎందుకు విఫలమైంది, ఏ విధంగా సఫలమైందో మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. దేవుని కనికరము మన మీద నిలిచినట్లుగా ప్రభు నడుపుంటే నిత్యంగా ఆయన మిమ్మల్ని కనికరించునుగాక, ఈ ప్రయత్నాలను సఫలపరచునుగాక. అక్కడంతా మనం గమనించినట్లయితే అతను నలుగురు కుమారులు ఉన్నారు. ఈ నలుగురు కుమారులు ఎక్కడ ఉన్నారా అంటే తన తండ్రితో పాటు గోధుమలు తొల్లగొడుతూ ఉన్నారు. అంటే పిల్లలు ఎట్లా పెంచారంటే బాధ్యత కలిగి కుటుంబం పిల్లలను బాధ్యతగా పెంచారు, పిల్లలని బాధ్యతగా పెంచారు. ఈరోజున కుటుంబంలో పిల్లలని ఎట్లా పెంచగలుగుతున్నారు, పిల్లలని ఏ విధంగా పెంచగలుగుతున్నారు? నీ పిల్లలు నీ దగ్గర ఉన్నారు, ఏమంటారు
నా పిల్లలు నా భుజనం వల్ల చుట్టూ నా చుట్టూనే ఉన్నారని. నీ పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? నీ చుట్టూ ఉన్నారా? రోడ్ల మీద తిరుగుతున్నారా? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారా? తాగి తందనాలు ఆడుతున్నారా? అలరచిల్లగా తిరుగుతున్నారు? నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? దేవుడి అరోనాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, అతని పొలాన్ని, అతని కలపు పుట్టిన స్థలాన్ని కోరుకోవటానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు దేవుని దగ్గర భయభక్తులతో తండ్రి మాటకు లోబడ్డారు. ఎవరైతే తండ్రి మాటకు లోబడతారో వాళ్ళు దేవుని మాట వింటారు. కళ్ళ ముందు కనపడని కనిపించే తండ్రి మాట వినకపోతే కనపడని దేవుని మాట వినగలుగుతారండి? వినగలుగుతారా? వినలేరు. నీ కంటి ముందు నువ్వు కనప నీ పెద్దలు చెప్పిన మాట విన్నప్పుడు కనపడని నీ కంటి ముందు కనపడని దేవుని మాట వింటావా? రెండు, తండ్రి పిల్లలని బాధ్యతగా పెంచాడు, భయభక్తులతో పెంచాడు. ఆ పిల్లలు తండ్రితో కలిసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నారు. తండ్రి చేసే పనులలో బాధ్యత కలిగి ఉన్నారు. ఆ మాకు సంబంధం, నీ మా నన్ను బతుకు, మా బతుకు మాదని చెప్పేసి అనలా. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారంటే బాధ్యత లేకుండా పెంచుతున్నారు. అందుకే ఎదిగిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల మాట వింటలే, పిల్లల తల్లిదండ్రులు లేక చేయట్లే. రే అనే ఒక మాట చెబితే పిల్లలు వినే పరిస్థితి లేదు. పిల్లల్ని గద్దించి బుద్ధి చెప్పే స్థితిలో తల్లిదండ్రులు అంతకన్నా లేదు. కారణం ఏంటంటే, వీళ్ళు బాధ్యతగా ఉంటే, వీళ్ళు క్రమంగా ఉంటే పిల్లలు కూడా మాట వింటారు, పిల్లలు మాట వింటారు. ఆ నలుగురు పిల్లలు ఎక్కడ ఉన్నారా అంటే తండ్రి దగ్గర ఉన్నారు, తండ్రి చేసే పనుల్లో తోడుగా ఉన్నారు, తండ్రి చేస్తున్న పనుల్లో బాధ్యతగా నెరవేరుస్తున్నారు. వాళ్ళు ఒక గొప్ప కుటుంబంగా మనకు అక్కడ కనపడుతూ ఉన్నది, చాలా సంపన్నమైన కుటుంబంగా కనపడుతూ ఉన్నది. ఆ సంపన్నమైన కుటుంబంలో పనువాళ్ళు ఉంటారు, కూలికి పిలుచుకొచ్చి ఆ కూలి వాళ్ళ చేత పని చేపిస్తూ వీళ్ళు చక్కగా వాళ్ళ మీద పెత్తనం చేయొచ్చు, చలామణి చేయొచ్చు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, పిల్లలు తండ్రితో పాటు తండ్రి కూడా కష్టపడి ప్రయాస పడుతున్నారు, బాధ్యత కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, ఈరోజు నీ ఆత్మ సంబంధమైన అనుభవాలలో ఎదిగిన నీవు ఏ విధంగా ఉన్నావు? ఎదిగాను, అన్ని రంగాలు ఆరి తీరాను, నాకు అన్ని తెలుసు అని చెప్పుకుంటున్న బాగానే ఉంది. నిన్ను బట్టి నీ కుటుంబానికి దేవుని కొరత తొలగిపోతుందా? దేవుని శాపం నీ కుటుంబం మీదకి వస్తుందా? ఎదిగిన యవనస్తులారా, ఎదుగుతూ ఉన్న పిల్లలారా, ఒకసారి వివేచించే జ్ఞానంతో దేవుడిని అడగండి. ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? నీ ద్వారా కుటుంబానికి కన్నీళ్లు వెలిగినయా? నిన్ను బట్టి కుటుంబం సంతోషిస్తూ ఉన్నదా? నిన్ను బట్టి తండ్రి సంతోషిస్తున్నారా? నిన్ను బట్టి సంఘం సంతోషంగా ఉన్నదా? నిన్ను బట్టి సంఘం ఆనందించగలుగుతున్నదా? లేదంటే దుఃఖపడి బాధపడగలుగుతూ ఉన్నదా? ఎదిగిన పిల్లల జీవితాలు ఈ రోజున ఎట్లా ఉన్నాయంటే, రెక్కలు వచ్చిన పక్షి గూడు వచ్చి పారిపోతుంది అని ఎట్లాగా మా బ్రతుకు మాదని చెప్పేసేసి ప్రవర్తిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, కొంత తల్లిదండ్రులేనండి పిల్లల్ని గారాబం చేస్తారు, బాధ్యతలు నేర్పించరు, పద్ధతులు నేర్పించరు, క్రమ పద్ధతులు పెంచరు. మా పిల్లలకి ఏమండి బంగారం అంటారు, మా పిల్లలకి ఏమండి బంగారం అని పిల్లలు చేసిన పనులు వెనకేసి వస్తారు. కానీ పిల్లలు చేసిన పనులు గ్రహించి, గద్దించి, బుద్ధి చెప్పి, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని చెప్పేసి పిల్లలను గనక పరామర్శించి, పిల్లలు గనక విమర్శిస్తే, పిల్లలు గనక చక్కబెడితే వాళ్ళని జాగ్రత్తగా తిరుగుతారు, భయభక్తులతో ఉంటారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎట్లా ఉన్నావు? దావీదు ఉన్నాడు, చిన్నవాడు, బాల్యదినాల్లో ఉన్నాడు. వాళ్ళని ఒక మాట చెప్పండి, ఆయన మీ అన్నోళ్ళు యుద్ధంలోకి వెళ్ళారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, యోగక్షేమాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుని రాకోమని చెప్పేసి పంపించాడు. పంపించేటప్పుడు దావీదు బాధ్యత కలిగి వ్యక్తి చేశారంటే, తన గొర్రెలని ఒక కాపురకు అప్పగించాడు, తన గొర్రెలని ఒక కాపురకు అప్పగించాడు. మీరు గమనించండి దేవుడు ప్రజలారా, దావీదు ఇంట్లో చిన్నవాడు, ఒక ముగ్గురు వెళ్ళారు యుద్ధ రంగంలోకి, మరి మిగతా వాళ్ళు ఎక్కడున్నారు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? దావీదును అక్కడి చిన్నవాడినైనా దావీదును వాళ్ళ తండ్రి దగ్గరికి పంపించినట్టే దావీదు అక్కడ బాధ్యత కలిగిన వాడు. వాళ్ళు పెరిగారు, ఏదో హోదాలో ఉన్నారు,
హోదాతో బాధ్యత రాదు, హోదాతో బాధ్యత రాదు. తిరిగి పెద్దవాడిని ఎంత మాత్రాన బాధ్యత ఉండదు. దావీదు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే గొర్రెల దగ్గర నుంచి సింహాసనం మీదకి ఎక్కించాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయ జీవితంలో బాధ్యత కలిగి బాధ్యతతో ఏ యవనస్తులైతే ప్రవర్తించగలుగుతారు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఉన్నత శిఖరాలను నిలబెడతారు. వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరుస్తారు, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుస్తారు. మంచి మంచి కాలేజీల సీట్లు వస్తాయి, ఉన్నత స్థితులు, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, ఉన్నత హోదా పొందుకుంటారు. ఎవరంటే బాధ్యత కలిగిన వ్యక్తులు. దావీదు తండ్రిని పిలిచి పంపనలకే తన గొర్రెలని విడిచిపెట్టలా, తన గొర్రెలను వదిలేయలా, ఒక కాపురకు అప్పగించి తండ్రి చెప్పిన పరిగెత్తి చిన్నవాడు దావీదు. ఇంట్లో అందరికంటే చిన్నవాడు. ఆ చిన్నవాడుకున్న బాధ్యత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి లేదు, కనుక ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్న నీ అనుభవాలలో బాధ్యత కలిగి ప్రవర్తించగలుగుతున్నావా? రెండవది అక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు దూతను చూసి దాగుకున్నారంట. ఏం చేశారంటే దాగుకున్నారు. ఉగ్రత దినం తొలగిపోయేంత వరకు దాగి ఉండు అని చెప్పేసి యెషయా గ్రంథకర్త చెబుతున్నాడు. ఉగ్రత వచ్చింది, ఆ ఉగ్రత తీరేంత వరకు దాగి ఉండండి అంటే మాకేమైంది అని చెప్పేసి రొమ్మిర్చుకుని ముందుకు పోయామనుకోండి, ఉగ్రతలో చిక్కుంటావు, ఏమైపోతావు ఉండి కదా. దేవదూత కనపడగాని, దూతను కనపడగాని వీళ్ళు భయం వేసి అందరు దాక్కున్నారు. తండ్రి పిల్లలందరూ కలిసి దాగుకున్నారు. ఎప్పుడైతే దావీదు సేవకులు జనులు వస్తాం మొదలు పెట్టారు చూశాడో, అప్పుడు వెళ్ళి ధైర్యంగా వెళ్ళి దావీదుకి సాష్టాంగ నమస్కారం చేశాడు ఈ అరౌన. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు అంటే సమస్యలు వచ్చినప్పుడు దాగి ఉండాలా. కొన్నిసార్లు దాగి ఉంటూ నేర్చుకోవాలి. దాగి ఉంటూ చేత కాకపోతే ఎదురు దెబ్బలు తింటారు, నష్టపోతారు, ఇబ్బంది పడుతూ ఉంటారు జనులారు. నాకేమైందిలే, నాకన్నీ తెలుసులే, నన్ను ఎవరేమంటారులే, నన్ను ఎవరేమని అడుగుతారులే అని చెప్పేసేసి నా అంతట వాడు లేడని చెప్పేసి అన్నిట్లో ముందుతూ ఉండకూడదు. కొన్ని విషయాల్లో వెనక తగ్గాల, కొన్ని విషయాల్లో దాగి ఉండాల, కొన్ని విషయాలలో తల ఉంచుకొని వెళ్తాం. ఎప్పుడైతే ఆ విధంగానో ఇది ఉగ్రత దినము, ఈ ఉగ్రత తొలగేంత వరకు ఏసయ్య చేతి నీడ నేను దాగి ఉంటాను, ఏసయ్య నీ రెక్కల చాట నాకు ఆశ్రమం కలుగుచేయి, ఈ ఉగ్రత తొలగిపోయేంత వరకు నీ రెక్కల చట్టాన్ని భద్రపరచయ్యా, ఈ ఉగ్రతలు వచ్చి నన్ను విడిపించు అని చెప్పేసి ప్రభుని అడిగి ప్రార్థన చేస్తే రాబోతున్న ఉగ్రతను తెలియపరుస్తాడు. ఆ చేతి నీడలో నేను కప్పి దాచి ఉంచుతాడు. నువ్వు క్షేమంగా ఉంటావు, కరువు రాబోతుంది అని చెప్పేసి మెదోరానికి వర్తమానం పంపించి చెప్పురా పన్నాడు దేవజనుడిని. దేవజనుడి అమ్మా కరువు రాబోతుంది, నువ్వు ఎక్కడ బతకగలి ఎక్కడ దూరంగా వెళ్ళిపోమన్నా. ఆమె ఏమన్నది, అయ్యా కరువు వస్తే ప్రాంతం అంతా కరువు వస్తుంది కదా, నా ఒక్కదాన్ని దూరంగా పొమ్మంటున్నావు, మరి వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు కదా అని అనలా అన్నదండి. అనలా కరువు వచ్చిందంటే అందరు బాధపడతారంటదయ్యా, నన్ను ఒక్కదాన్ని ఊరు విడిచిపెట్టి పొమ్మంటున్నావు, నన్ను ఒక్కదాన్ని పిల్లలు తీసుకొని ఏడన్నా బతుకు తిరుగు వెళ్ళమని చెప్తున్నావు, మరి వీళ్ళంత ఏమైపోతారు, వీళ్ళెంత బ్రతుకుతారు అనలా. దైవజనుడు చెప్పిన ఆ మాటకు లోబడి తను తన పిల్లోడు తీసుకొని బ్రతకగలిగిన చోటకి వెళ్ళింది. దాగి ఉంది కొన్ని సంవత్సరాలు, దాగి ఉంది. మరి వీళ్ళు ఎట్లా బ్రతికేవాళ్ళు, బ్రతికారు, ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు. కరువు వస్తే ఇబ్బంది బాధ లేకుండా ఉంటాయా, కానీ వెళ్ళిన చోట ప్రశాంతంగా ఉంది, వెళ్ళిన చోట క్షేమంగా ఉన్నది, వెళ్ళిన చోట కాపుదల ఉన్నది. మరలా క్షేమంగా దేవుడు తీసుకొచ్చారు, దేవుడితో వచ్చిన హల్లెలూయా. దాగి ఉన్నది నువ్వు ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుని చేతి నీడలో కప్పబడి దాగి ఉంటే క్షేమంగా తిరిగి వస్తావు హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం గమని చదివినట్లయితే సమయంలో రాసిన రెండవ గ్రంథం 24:23 చదువుకుందాం. రాజా ఇవన్నీ అరౌనాను
నేను రాజా ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి ఈ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా గమనించినట్లయితే రాజా అరౌనా అను నేను ఎవరండే అరౌనా అను నేను ఈ మధ్య చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది అను నేను అను నేను అని చెప్పేసేసేసి ఏలు ముద్ర చూపిస్తున్నారు. ఏంటంటే నీ విలువ నీ ఓటు విలువ విలువైంది నీ ఓటు విలువైంది నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయని సినిమా డైలాగులు లేదంటే రాజకీయ నాయకులు చెప్పిన డైలాగులు కొడుతున్నారు. కానీ బైబుల్ వాళ్ళు కాపీ కొడితే క్రైస్తవులు వాళ్ళని కాపీ కొడుతున్నారు. బైబుల్ని ప్రపంచమంతా చదివింది కానీ ఆత్మీయులు విశ్వాసులు క్రైస్తలు అంటున్నాడు బైబుల్లో ఉన్న విషయం తెలియదు. అరౌనాను నేనని చెప్పేసి బైబుల్ చెప్పబడినది అరౌనాని నేను దీనిని నేను ఉచితముగా ఇస్తున్నానని మాటలు చెప్పగలుగుతున్నావా? ఏ కాడికి తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలుసా నీకు? ఈ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడిన వ్యక్తి సంగతి పక్కన పెట్టండి. దేవునికి బలిపీఠం కట్టి దేవుని ఉగ్రత తొలగిపోవటానికి దావీదు వచ్చినప్పుడు అరౌనాను నేను దీనిని ఉచితముగా ఇస్తున్నాను దేవుడిని అంగీకరిస్తాడు అని తన జీవనోపాధిని తన కష్టాజితాన్ని తన పిల్లలకు కావలసిన జీవనోపాధిని తన పిల్లలకు ఉపయోగపడే జీవనోపాధిని ఇదిగో తీసుకోయ్యా నీ అంటకుండా బతుకుతాం ముందు దేవుని ఉగ్రత తొలగిపోతే చాలు అని చెప్పేసి అరౌనాను నేను అని అతను చెప్పిన మాటని నీలోడుతూ నువ్వు చెప్పగలుగుతున్నావా? ఊరికి ఏదో బట్టలు నొక్కరాటం కాదు, ఊరికి నొక్కారా వాళ్ళు ఏది ఇచ్చుంటారు, లేదంటే నేను నన్ను గెలిపించండి ఈ పథకం పెడతానంటాడు, నన్ను గెలి నేను గెలిస్తే మీకు ఈ రాయితీలు ఇస్తానంటాడు, ఏదో ఆశించి నొక్కాం. కానీ ఇక్కడ అరౌనాని వ్యక్తి మీరు నాకివ్వటం కాదయ్యా, నేనే మీకు ఇస్తున్నాను, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నన్ను గలపరుస్తున్నాడు, నా దేవుడికి నేను ఎంతైనా ఇస్తానని చెప్పేసి అరౌనాని వ్యక్తి ఒక అన్ని చిరుడైన యూదా గోత్రాలలో పుట్ట ఇస్రాయల్ గోత్రాలలో పుట్టకపోయినా అతను దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని బలిపీఠానికి ఏమేమి కావాలో అవన్నీ స్పష్టంగా చెప్పేస్తున్నాడు. బలిపీఠానికి కట్టు కట్టెలు వచ్చే కట్టలన్నీ బలి పశువుగా ఏది పశువులు ఉన్నాయి తీసుకొని చెప్పేసి ఇస్తా ఉన్నాడు. వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేస్తే దేవుని ఉగ్రత ఎట్లా తొలగిపోయిందో గ్రహించగలుగుతావు. నీ కుటుంబం మీదకి నీ మీదకి వచ్చిన దేవుని ఉగ్రత తొలగిపోయేటట్లుగా నువ్వు ప్రార్థించి దేవుని వేడుకుంటావు. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ప్రార్థన చేయకుండా ఎవరో చెప్పిన డైలాగులను కాపీ కొట్టేసేసి ఎవరో చెప్పిన మాటలు వినేసేసేసి ఫేస్బుక్లో వాట్సాప్లో పోస్టులు చేసినంత మాత్రాన దేవుని ఉగ్రత తొలగిపోదు. ఈ వేసిన ఓడితో దేశం బాగుపడుతులేదు కానీ అరౌనాని వ్యక్తి చేసిన పని ద్వారా దేవుని ఉగ్రత తొలగిపోయింది. దేవుడు ఉగ్రతని మరల్చుకొని దేవుడు ఆ దేశాన్ని ప్రసన్నత చేసి కనికరించాడు, మాట్లాడాడు, జవాబిచ్చాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఈ నెలంతా కాపాడేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం అర్పించగలుగుతున్నావు? దేవుడు తన రెక్కల చోట భద్రపరిచి మనకు నూతన మాంసాన్ని మాంసులకు నేను నడిపిస్తున్నందుకు దేవుడికి నీవేమి అర్పించగలుగుతున్నావు? ఈ వ్యక్తి అరౌనాని నేను ఇవన్నీ ఉచితంగా దాతృత్వం ఇవ్వగలిగాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఉన్న ఏ స్థలాన్ని కోరుకోలేదు, ఏ స్థలంలో దేవుని దూత నిలబడలేదు, ఏ స్థలంలో దేవుని దూత ఆగమని చెప్పలేదు. దేవుడు ఇక్కడే దేవుని దూతని ఆగన్నాడు, ఆ దూత అక్కడే ఆగిపోయింది. దావీదు వెళ్ళాడు ఆ స్థలంలో, అయ్యా ఉచితంగా అవసరలేదు నేను కొంటానని చెప్పేసి దావీదు ఇచ్చాడు. అతను కూడా దాతృత్వాన్ని చూపించాడు. వెంటనే బలిపీఠం కట్టి బలర్పించి దేవుని వేడుకుంటే దేవుడు దేశము పక్షాన్ని చేసిన మనవి ఆలకించి దేవుడు దేశాన్ని కనికరించాడు. ఆత్మీయులారా, పరిశుద్ధులారా, ఈరోజు ఆత్మీయ జీవితంలో దేవునికి ఒక బలిపీఠం కట్టి వేడుకోగలిగితే
ఆయన ప్రసన్నుడు అవుతాడు, ఆశీర్వదిస్తాడు, క్షేమాన్ని దయచేస్తాడు, నెమలి కొలుగు చేస్తాడు, కోపించుచుని వాషను చూపిస్తాడు. ఆయన ఉగ్రత తిరిగిపోయింది, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు చేసే ఒక చిన్న పని ద్వారా, నువ్వు చేసే ఆ చిన్న పని ద్వారా అరౌనాను నేననే విధమైన ఒక త్యాగపూరితమైన భక్తిత్వాన్ని చూపిస్తే దేవుడు తన కోపాన్ని నిన్ను మరచిపెట్టాడు. నిన్ను బట్టి దేశానికి ఆశీర్వాదం, నిన్ను బట్టి దేశానికి క్షేమం, నిన్ను బట్టి దేశానికి దేవుని దీవెన కలిగింది. ప్రజలందరూ సంతోషించారు, ప్రజలందరూ ప్రశాంతంగా. ఇదిగో దహన బలులకు ఎద్దులు, కట్టెలకై నూర్పిడి సామగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇదంతయు నేనిచ్చుచున్నాను ఇచ్చదనని దావీదుతో అనెను. అక్కడ బలికి కావలసిన సామాగ్రిని స్పష్టంగా వస్తువులు చెప్పి ఇది నేను ఇస్తా ఉన్నాను అన్నాడు. కారణం ఏంటంటే అతను దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ధ్యానించిన వ్యక్తి కనుక బలిపీఠానికి, దహన బలికి, నైవేద్యానికి ఏవేమి కావాలో అవన్నీ నేను ఇస్తా ఉన్నాను అన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే దేవునికి నువ్వు నిన్ను బలిగా అర్పించుకోగలుగుతావో దేవుడు నిన్ను అన్ని విషయాలలో అంగీకరించి ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి బలిగాను అర్పణగాను అర్పించబడతావో నీ ద్వారా దేశోక్షేమంగా ఉంటది, సంఘోక్షేమంగా ఉంటది. నిన్ను బట్టి అనేకులు ప్రభును తెలుసుకుంటారు, అనేకులు ప్రభురా అక్కడ సిద్ధపడతారు, పాపం నుంచి, లోకం నుంచి, శాప నుంచి విడుదల పొంది యేసయ్య రాకడికి సిద్ధపడగలుగుతారు. కనుక నీవు ఏదో సెలబ్రేట్ చెప్పినట్టు చెప్పకుండా అరౌనా అను నేనని చెప్పేసి దేవుని వాక్యాన్ని చెప్పగలిగితే, దేవుని వాక్యాన్ని ప్రజలకి పంచగలిగితే నీ ద్వారా నశించిపోయి ఆత్మలు రక్షించబడతారు, ప్రభు అక్కడికి సిద్ధపడతారు. హల్లెలూయా. యేసు ప్రభు మేఘమండలం మీదకి ఎత్తించబోతున్నాడు సర్వలోక సైన్య సమూహముతోటి. ఆయన రాకడికి సిద్ధపడి, ఆయన రాకడికి ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండి నీ ఆత్మని నూతన పరుచుకొని పరిశుద్ధంలోంచి పరిపూర్ణ చెంది నీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకుని కాపాడుకొని ప్రభు రాకడికి సిద్ధపడగలిగితే మేఘమండల మీద ప్రభుని ఎదుర్కొంటాం, ప్రభుత్వం మన యుగయుగాలు నివసించగలుగుతాం. కనుక ఆయన రాకడ సమీపంగా ఉన్నది, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి యేసు ప్రభుని అనేకులకు పరిచయం చేయండి, దేవుని సువార్తను ప్రకటించండి. నువ్వు కూడా ప్రభు రాకడికి సిద్ధపడండి, దేవుని రాకడికి ఎదురు చూడండి. ఈ లోకంలో ఉన్న ఆశలకి, లోకంలో ఉన్న సుఖభోగాలకి భ్రమలో చిక్కుకొని దేవుని రాకడని విడిచిపెట్టి దేవుని రాకడికి దూరం కావద్దు. దేవుని ప్రజలారా, భక్తి చేశావు, ఇంకొంచెం కాలం భక్తిని కాపాడుకోనండి, ప్రభు రాకడికి సిద్ధంగా ఉండండి. కనుక దేవుడు మనకు నూతన మాసం మనల్ని క్షేమంగా నడిపించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. వినిన మాట ఒకసారి నెమరు వేయండి. అరౌననే కలవను దేవుడు కోరుకున్నాడు, ఆ చూట బలర్పిస్తే ఆ బలిని అంగీకరించాడు. కారణం అతను దేవుని కనికరాన్ని పొందుకుని ఆశీర్వదించబడ్డాడు, పిల్లలను బాధ్యత కల్పించాడు, వీళ్ళు ఉగ్రతల బుద్ధిని దాగుకున్నారు. బలిపీఠానికి కావలసిన ప్రతిదీ దేవునికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మాటలు విన్న ప్రజలారా, ప్రభుని అడగడి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి దయగలన తండ్రి, ఈ మే మాసం అంతా కనికరించి కాపాడినందుకని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడుగుపెట్టి నూతన మాసిన నూతన కొడుకును నూతన జీవాన్ని మాకు దయచేయండి. ఎవరైతే అరౌనాను నేనని విధముగా త్యాగపూర్తిమైన దాతృత్వాన్ని చూపిస్తారో వాళ్ళకి ఇంకా అనేక విషయాలలో ఆశీర్వాదాన్ని, జీవాన్ని, కృపను దయచేయండి. ఎవరైతే కుటుంబాల్లో పిల్లల బాధ్యతగా పెంచుతారో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఎదిగిన యవనస్తులు గద్దించండి, హెచ్చరించండి, లోపడినట్లుగా తల్లిదండ్రులకి విధేత చూపినట్లుగా పరమరాని నీకు విధేయులు అన్నట్లుగా దర్శించండి, ఎదిగే పిల్లలు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. దయగలన తండ్రి, ఉగ్రతను గుర్తుపట్టి ఉగ్రతలో నీ చేతులను దాగి ఉండనట్లుగా సహాయం దయచేయండి. ఎవరైతే నీ చేతి నీడకొచ్చి దాగి ఉండాలని తమను తాము నీకు అప్పగించుకుంటున్నారో వాళ్ళని కనికరించండి, కాపాడండి, అన్ని విషయాలలో క్షేమాన్ని, సురక్షితను, సంరక్షణ దయచేయండి.
దయగలరు తండ్రి, ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి. మీ రాకడికి సమీపిస్తూ ఉండగా మీ రాకడిని సిద్ధపరచండి. మమ్మను మమ్మల్ని వెంబడిస్తున్న వారిని కనికరించండి, మీ రాకడిని సిద్ధపరచండి. మీ సేవను ప్రేమించి ప్రోత్సహిస్తున్న వారిని అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధింపచేయండి. దయగలరు తండ్రి, అడుగు పెట్టే నూతన మాసంలో నూతన కృప క్షేమాలు కలుగునట్లుగా, మీ రాకడిని సిద్ధపడినట్లుగా దయచెప్పమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.